తేనమ శ్రీదేవి నవరాత్రి వైభవం కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులందరికీ శుభాశిషులు శ్రీదేవి నవరాత్రులు మనం విశేషంగా నిర్వహిస్తూ ఉన్నాం శ్రీదేవి నవరాత్రులలో అమ్మవారిని మనం పూజలతోనూ అభిషేకాలతోనూ స్తోత్ర పారాయణలతోనూ జపాలతోనూ ధ్యానంతోనూ హోమయజ్ఞయాగాది క్రతువులతోనూ తృప్తిపరుస్తూ ఉంటాం శ్రీదేవి నవరాత్ర దీక్ష ఏ విధంగా వహించాలనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అమ్మవారి పైన సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారందరూ కూడా అమ్మవారి యొక్క దీక్ష వహించడానికి అర్హులే ఇక్కడ అమ్మవారి విషయంలో కులంతో కానీ మతంతో కానీ స్త్రీ పురుష భేదం కానీ లేదంటే కనుక వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవ్వరైనా సరే శ్రీదేవి శరన్నవరాత్రి వ్రత దీక్ష వహించవచ్చు శ్రీదేవీ శరన్నవరాత్రులు నిర్వహించాలి అని అనుకునేటువంటి వారు ముందుగా అమ్మవారి యొక్క అనుజ్ఞ తీసుకోవాలి తల్లి నీ యొక్క నవరాత్రులు చేయాలనేటువంటి సంకల్పం నీ యొక్క అనుగ్రహంతో కలిగింది అందుచేత ఈ యొక్క నవరాత్రుల ఎందు నా ఈ శరీరాన్ని ఈ మనస్సును నీకే అర్పిస్తున్నాను నాతో నీ యొక్క దీక్ష దిగ్విజయంగా నడిపించుకో తల్లి అని ప్రార్థన చేయాలి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు ఆశ్వీజమాసం శరదృతువు శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు ప్రారంభమవుతాయి ఈ పాడ్యమి కూడా హస్తానక్షత్రంతో కూడుకొని ఉండాలి ఈ కలశస్థాపన చేసే సమయానికి అమావాస్య గడియలు ఉండకూడదు అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి రావాలి ఆ పాడ్యమి కూడా హస్తానక్షత్రంతో కూడుకొని ఉండాలి ఈ హస్తానక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి పాడ్యమి నాడు సకల శుభాలను కోరేటువంటి వారు కలశస్థాపన చేసి నవరాత్ర దీక్ష వహించాలి అని చెప్పేసి అని దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది ఈ ప్రకారంగా శుక్లపక్ష పాడ్యమి కలశ కలశస్థాపన జరిగి నవరాత్రులు మనం చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి నవమి నాడు కానీ దశమి నాడు కానీ కలశాన్ని ఉద్వాసన చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ధర్మసింధువులు ఈ యొక్క నవరాత్రులలో మనం ఎర్రని వస్త్రాలు ధరించి మరి చక్కగా అమ్మవారిని కలశస్థాపన చేసుకొని సకల దేవత సహితంగా ఆవాహనలు చేసుకొని అగ్ని ప్రతిష్టాపన చేసుకొని కఠోరమైనటువంటి దీక్షా నియమాలు కలిగి మనం చక్కగా మన శక్తిని బట్టి తెల్లవారు సహా మన నాలుగు ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు రాత్రి తొమ్మిది అర్ధరాత్రి పన్నెండు షట్కాలములు షట్కాలములలో అర్చనలు చేయాలి అర్చనలు ఎట్లాంటి అర్చనలు శ్రీ సూక్త విధానంగా షోడశ ఉపచార పద్ధతిలో గాని చతుసష్ఠి ఉపచార పద్ధతిలో గాని పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు బిలవ దళాలు దళాలు ఇత్యాదులతో సహస్రనామాలతో నామాలతో అష్టోత్తర శతనామాలతో దేవీ ఖడ్గమాల నామాలతో అర్చనలు మనం చేయాలి అదేవిధంగా శ్రీచక్ర నవావరణ అర్చన విధానం తెలుసున్నటువంటి వారు చక్కగా శ్రీచక్రానికి సృష్టి స్థితి సంహారక క్రమంగా అర్చనలు చేసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా అర్చన ప్రీత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావన చేసి అలంకరించి ఆరాధన చేసేటువంటి ఆ యొక్క పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం నిండు ముత్తైదువులను పండు ముత్తైదువులను మన శక్తిని బట్టి ప్రతినిత్యము ఒక్కొక్కరిని కానీ లేదంటే మొదటి రోజు ఒకరిని రెండవ రోజు ఇద్దరిని మూడవ రోజు ముగ్గురిని నాలుగో రోజు నలుగురిని ఐదవ రోజు ఐదుగురిని ఈ ప్రకారంగా పెంచుకుంటూ కానీ ప్రతినిత్యము మన శక్తిని బట్టి ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ ఏడుగురిని కానీ తొమ్మిది మందిని కానీ పద్దెనిమిది మందిని కానీ ఇరవై ఏడు మందిని కానీ యాభై నాలుగు మందిని కానీ నూట ఎనిమిది మందిని కానీ మనం చక్కగా పిలిపించి వారికి చక్కగా షోడశోపచార పద్ధతిలో పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి వస్త్ర పుష్ప ఆభరణ సహితంగా తాంబూలాదులు దక్షిణ తాంబూలాదులు సమర్పించి తృప్తిపరిచి నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టి పంపించాలి ఇక తర్వాత అదేవిధంగా ప్రతినిత్యము కూడా కుమారి పూజ చిట్టి చిట్టి పిల్లలు నా స్వరూపమే అంటుంది అమ్మవారు చక్కగా ఏమిటంటే మన యొక్క శక్తిని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారికను అమ్మవారిగా భావన చేసి ఆరాధన చేయచ్చు లేదు ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఏడుగురు కానీ తొమ్మిది మందిని కానీ మన శక్తిని బట్టి పెంచుకుంటూ పోవచ్చు తర్వాత అదేవిధంగా కుమారి పూజా క్రమంలో ఏం చెప్పబడింది అంటే ప్రథమ దినము బాలగా మరునాడు కుమారిగా తదుపరి త్రిమూర్తిగా చతుర్థిలో కళ్యాణిగా పంచమిలో రోహిణిగా షష్ఠిలో కాళికగా సప్తమిలో చండికగా అష్టమిలో శాంభవిగా నవమిలో దుర్గగా దశమిలో సుభద్రగా ఈ ప్రకారంగా పది రోజులు కూడా పది మంది కన్యకలను మొదటి రోజు ఒక సంవత్సరం కలిగినటువంటి అమ్మాయి రెండవ రోజు రెండు సంవత్సరాలమ్మాయి మూడవ రోజు మూడు సంవత్సరాల అమ్మాయి నాలుగవ రోజు నాలుగు సంవత్సరాల అమ్మాయిని నేను చెప్పిన ప్రకారంగా ఆ అమ్మవారి స్వరూపిణిగా భావన చేసి ఆరాధన చేసి తృప్తి పరిచి పుష్ప ఆభరణ వస్త్రాదులతో సత్కరించి దక్షిణ తాంబూలాదులు సమర్పించి నవకాయ పిండి వంటలతో సంతర్పణ గావించి సాగరం పాలి ఇక తర్వాత అదేవిధంగా బ్రహ్మచారి పూజ ఉపనయనం అయినటువంటి వటువులు వివాహం కానటువంటి మగపిల్లలు వాళ్ళని మన శక్తి అనుసారంగా పిలిచి వారిని సాక్షాత్తు అమ్మవారిగా గాయత్రి స్వరూపంగా భావన చేసి వారికి పంచలు కండువాలు తర్వాత అదేవిధంగా రుద్రాక్షమాలలు ఇత్యాదులని కూడా సమర్పణ చేసి నవకాయ పిండి వంటలతో పంచభక్ష్యాలతో షడ్రశితంగా భోజనాలు ఏర్పాటు చేసి దక్షిణ తాంబూలాదిరించి సాగనంపాలి దీనిని బ్రహ్మచారి పూజ అని పిలుస్తారు ఇక తర్వాత అదేవిధంగా సామయిక పూజ మనకు దీక్ష ఇచ్చినటువంటి గురువు వారిని సామయకులు అని పిలవడం జరుగుతుంది మనకు మంత్రం ఇచ్చినటువంటి గురువు మన గురువు గారికి మంత్రం ఇచ్చిన గురువు ఆ గురువు గారికి మంత్రం ఇచ్చిన గురువు ఆ గురువు గారికి మంత్రం ఇచ్చిన గురువు శ్రీ శ్రీగురు పరమగురు పరమేష్ఠీ గురు స్వరూపే అన్నారు ఈ యొక్క గురువులను పిలిపించి వారిని సాక్షాత్తు అమ్మవారుగా భావన చేసి ఆరాధన చేసి పంచభక్ష్యాలతో షడ్ర నవకాయ పిండి వంటలతో నైవేద్యాలు అమ్మవారికి చెల్లించిన తర్వాత ప్రసాదాలు వారికి చక్కగా సమర్పించి దక్షిణ తాంబూలాదులతో వస్త్రాదులతో సత్కరించి సాగనంపాలి దీనినే సామయిక పూజ అని పిలవడం జరుగుతుంది గురుమండల వాసిని గురుమండల రూపిణి అని లలితా సహస్రనామాల్లో మనం ప్రతినిత్యం కూడా చదువుతూనే ఉన్నాం అంటే గురుస్వరూపం ఏదైతే ఉందో అది సాక్షాత్తు అమ్మవారే అందుచేత సామయిక పూజలు కూడా నిర్వహించాలి